mano mío. ఎందుకు నువ్వు ఎందుకు డాన్స్ చేసావు అంటున్నా? నా వీడియో ఎక్కడికో వెళ్తుంది బెచ్చగా ఒకసారి. మనం వైరల్ అవుతున్నాం, ఇష్టం లేదు. మనకి మైకులు కావాలి, అదేమో అక్కడెక్కడో ఉంది. మైకులు లేవు ఎప్పుడు. సో కొద్దిగా పెద్దగా మాట్లాడదాం. ఓకే ఓకే డీల్. హాయ్, నేను చెప్పొద్దా? చెప్పు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అతరు? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే మేము నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఇందులో నేను కొన్ని నాకు ఇష్టంగా తీసుకున్న ఉన్నాయి, సతీష్కి కష్టంగా తీసుకున్న ఉన్నాయి. సో సతీష్ ముందే అవి అన్బాక్సింగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తెచ్చి సతీష్ని కూడా కూర్చోబెట్టాను కదా. యాక్చువల్గా బాగా బత్తిలో ఆడుకొని మరీ తీసుకున్నది కూడా ఒకటి ఉంది, అది ఇంకా రాలేదన్నమాట. అది కూడా వచ్చాక మొత్తం కలిపి అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది ఇంకా టైం పట్టేట్టుందనమాట. సో అందుకే ఇవి ఇప్పటికే అక్కడ స్టోర్ అయిపోతా ఉన్నాయి. సో ముందు ఇవన్నీ ఓపెన్ చేసేద్దాం అని చెప్పి ఇంకా ఈరోజు డిసైడ్ అయిపోయాను. సో నేనేం తీసుకున్నాను అనొచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటాను. చాలా మంది అడుగుతూ ఉన్నారు థ్యాంక్స్ గివింగ్కి ఏం తీసుకున్నావు దివ్య అంటే. ఆబ్వియస్లీ యుఎస్లో ఉండే వాళ్ళందరూ థ్యాంక్స్ గివింగ్ టైంలో కొంచెం షాపింగ్ చేస్తారు, కొంచెం ఎక్కువ చేస్తారు. సో చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట ఏం తీసుకున్నావు షేర్ చేయి అట్లా అని చెప్పి. సో ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి సత్య థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ మీద? ఏం లేదు, షాపింగ్కి ఒక వంక. అసలు డిస్కౌంట్స్ ఉంటాయా థ్యాంక్స్ గివింగ్ టైంలో కొనుక్కోవటం? వర్తేనా? కొన్ని వర్తే, కొన్ని వర్తే. నేను కొన్ని వర్తా కాదు అంటే ఆ డీల్ యూస్ కొందాం రైట్. ఇంకా మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే అంట. యా, ఇందులో నేను తీసుకోవాలి అని 1 ఇయర్గా ప్లాన్ చేసుకుంటుంది ఒకే ఒక్క ఐటమ్ ఉంది. యాక్చువల్గా దాని గురించి అసలు పట్టించుకోలేదు, అది మాత్రం సతీష్ తీసుకో అని అంటే అదొక్కటి మాత్రం తీసుకున్నాను అనమాట. బట్ కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను, లైక్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా ఈ వైట మిక్స్ కానీ ఇంకా కొన్ని కిచెన్ వేర్ తీసుకున్నాను. సో అవి మాత్రం జస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అని చూసి ఇంకా అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కానీ అట్లా ఉందన్నమాట. లైక్ అంతకుముందు 700 800 ఉన్నాయి, ఇప్పుడు 300 400 అట్లా ఉండేసరికి ఆ డిస్కౌంట్ చూసి తీసుకున్నాను. సో ఏదైతే ఏమి ఈరోజు అయితే నేను అవి ఏం తీసుకున్నాను అనేది మీతో ఓపెన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేశాక అవి ఎలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం ఓపెన్ చేసాను మిక్స్ చేసిన. సో ఇది వచ్చేసి వైటమిక్స్ అనమాట, ఒక మిక్సర్, రెగ్యులర్ మిక్సర్. సో నేను ముందే చెప్పాను థ్యాంక్స్ గివింగ్ అయితే ఒక మిక్సీ తీసుకుంటాను అని చెప్పి. కాకపోతే నేను చెప్పిన మిక్సర్ వచ్చేసి $100-$150, బట్ ఇది నాకు ఎంత పడింది అంటే అరౌండ్ 600 ఏమో పడింది. సో వైటమిక్స్లో నాకు కనిపించిన అంటే వెజ్ అందులో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి కదా, మనకి 300 400 నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే నాకు ఇది అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనిపించింది అనమాట. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మంచిదే తీసుకోవాలి అట్లా అనుకుంటాం కదా, సో అందుకని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఇండియన్ మిక్సర్స్ తీసుకొని అలసిపోయాను, అవేమో పాడైపోతూ ఉంటాయి ఇప్పటికీ, ఎన్ని 2-3 దాకా పాడైపోయాయి అనమాట. సో ఇంకా నాకు చిరాకు వచ్చేసి వదిలి ఇక్కడే ఏదైనా మంచిది తీసుకుందాం అని చెప్పి ఇది తీసుకున్నాను. నేను సతీష్కి చెప్పిన రీజన్ ఇదే అనమాట, పెద్ద జార్ వస్తుంది, నాకు గ్రైండర్లో పప్పులు అవన్నీ వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఇదైతే ఒకేసారి వేసేయచ్చు, పెద్దగా వాషింగ్ కూడా ఉండదు అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాను. ఇది అసలు నీకోసమే తీసుకున్నాను నేను, మీకు స్మూతీ బౌల్స్ అంటే ఇష్టం కదా, ఇందులో అయితే మీకు స్మూతీస్ అవి బాగా వస్తాయి అనమాట. సో అందుకని తీసుకున్నాను. మీకు ఇంకోటి ఏదో వస్తుంది దాంట్లో ఉన్నావు కదా స్మూతీ బౌల్స్. ఇంకా జ్యూసర్ కూడా సేమ్ రీజన్ చెప్తాను, నువ్వు మిక్స్ చేసుకోవటానికి. దిస్ ఇస్ ఫర్ యూ. ఏ మిక్స్? ఇందులో మిక్స్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ తీసేసి నువ్వు పక్కంటా ఉండొచ్చు. నైస్ కదా, మనం అట్లా ఎందుకు కలుపుతాం, మంచిగా దాన్ని ఆఫ్ చేసేసి ఓ స్పూన్ వేసి టక్క 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 కలిపితే అయిపోయాయి మనకి. అదే కదా,
ఇదిగో ఇది నీ కోసం, ఇప్పుడు ఉన్నాయన్నీ చదివి నువ్వు నాకు చేసి పెడతా ఉండు. నేను మిక్సర్ కొన్నా అని చెప్పి ఇంత పెట్టి కొన్నా అని బాధపడద్దు. అందులో ఉన్న రెసిపీస్ అన్ని చెయ్యి. సో ఇది నేను నుంచైతే ఓపెన్ చేద్దాం అనుకున్నా, నువ్వే ముందు ఓపెన్ చేస్తావా? రిబ్బన్ కట్టింగ్. రిబ్బన్ కట్టింగ్ బాగుంది కదా, చూడటానికి బాగుంది కదా. కావాలని నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. నైస్, థ్యాంక్ యూ. మన నాబ్స్ మ్యాచ్ అవుతుంది. మన నాబ్స్ మనకి స్టీల్ జార్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మొత్తం ఇది కింద ఇదంతా స్టీల్ వస్తుంది, పైన ఇది మాత్రం మామూలు ఇలాంటిదే వస్తుంది అనుకుంటా. బట్ అది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ లేదు, సో అందుకే ఇంకా ఉన్న తీసేసుకున్నాను. అదైతే ఇంకొంచెం ఎక్కువ. ఓకే, స్టీల్ జార్ ఈసారి ఒకటి నేను తీసుకుందాం. బాగుంది అనుకుంటే జార్ ఒకటి అది అవైలబుల్ ఉన్నప్పుడు తీసుకుందాం. ఓకే ఓకే. సో ఇది లైఫ్ టైం వారంటీయా? ఇది లైఫ్ టైం వారంటీ కాదు, ఇది 15 ఇయర్స్ అట్లా వారంటీ ఉంది. జనరల్ గా అయితే మనం ఏ మిక్సర్ చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ వచ్చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది. బట్ ఈసారి ఈ థ్యాంక్స్ గివింగ్ కి నేను అలానే చేశాను అనమాట. చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏదో మంచిగా ఉండాలన్నట్లు చూసుకున్నాను. సో దీనికి వచ్చేసి 15 ఇయర్స్ ఉన్నట్టుంది. దీనికి 15 ఇయర్స్. తర్వాత నేను ఒక జ్యూసర్ తీసుకున్నాను అని చెప్పాను కదా, జ్యూసర్ కూడా మంచిదే తీసుకున్నాను, అది కూడా 15 ఇయర్స్ తీసుకున్నాను. సో ఎన్ఎఫ్ అంటే 15 ఇయర్స్ కనుక నిజంగానే మంచిగా మనకి ఏం పాడైనా కూడా రీప్లేస్ చేస్తే మంచిదే కదా, మంచి ఇన్వెస్ట్మెంటే కదా. సో నేను ఆల్రెడీ నేను నింజా ట్రై చేశాను. అంటే మనకి నింజా బాగానే ఉంటుంది అసలైతే మాకు, బట్ నాకు 2 ఇయర్స్కి ఇక్కడ బాడీ ఉంటుంది కదా అది కొంచెం పాడైపోయింది అనమాట. ఇప్పుడు నేను అది రీప్లేస్ చేయలేను. అంటే ఎలాగో 2 ఇయర్సే ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ, బట్ ఇట్లా 15 ఇయర్స్ ఉంది కాబట్టి నాకు తెలిసి వర్త్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ చూడటానికి కూడా కొంచెం మంచి స్టైలిష్ ఉంది కదా. ఇది వాట్స్ అయితే తక్కువే కనపడతాను బట్టి, అంటే లైక్ 1200 వాట్స్ ఏమో చూపిస్తుంది. సో చూద్దాం ముందు నీకు నచ్చాక నువ్వే అంటావు చూడు, అబ్బా భలే కొన్ని తీసుకున్నావే అని నీకే తెలుస్తాయి భలేకి ఇవన్నీ అంటావు. సో ఇది నా మిక్సర్ స్టోరీ. అయితే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ వైటామిక్స్ తీసుకొని చాలా, నాకు తెలుసు కొంతమంది ఆబ్వియస్లీ బాగా, అంటే నేను రివ్యూస్ అయితే చూశాను చాలా మంది దీన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మేబీ అక్కడక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఒకవేళ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మీకు ఏమైనా ప్లాన్ ఉందా ఇది తీసుకోవాలని కానీ అట్లా ఏమైనా ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది మిక్సర్ స్టోరీ అయితే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యాన్స్ అనమాట. ప్యాన్స్ కూడా ఈసారి మంచిదాని నుంచి తీసుకున్నాను, హెక్సాక్లాడ్ అని చెప్పి దాని నుంచి తీసుకున్నాను. ఎప్పటి నుంచో నన్ను సతీష్ ఇంట్లో గోల బాల్ చేశాడు అనమాట. చేసావో లేదని చెప్పు. నేనైతే ఎవ్రీ 3 మంత్స్ కి నాన్ స్టిక్ మారుద్దామని చెప్తాను. ఎవ్రీ 3 మంత్స్ కి నాన్ స్టిక్ మారుద్దామని అది చాలా సార్లు చెప్పాడు. అది ఎలాగో పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే కరెక్ట్ గా 3 మంత్స్ గుర్తుంచుకొని ఓ ఓకే మన ప్యాన్స్ 3 మంత్స్ అయిపోయాయి ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి కొనుక్కోవాలి ఇదంతా జరగని పనులు అనమాట. అందులోకి సతీష్ వెళ్దాంలే అని చెప్తా ఉంటాడు, అట్లనే ఇంకో నెల అయిపోతుంది. అవునా కాదా? సో ఏదైతే ఏమి, బట్ 3 మంత్స్కి మార్చినా మార్చకపోయినా ఎప్పటి నుంచో నాన్ స్టిక్ ప్యాన్ తీసే అనమాట. లాస్ట్ ఇయర్ ఒకటి స్టీల్ కుక్వేర్ తీసుకున్నాను, స్టీల్ సెట్ తీసుకున్నాను, అది కూడా మంచిదే తీసుకున్నాను, బాగుంది. నాకు ఆ కంపెనీ అదంతా అయితే ఏం గుర్తులేదు కానీ కాస్కోలో తీసుకున్నాను స్టీల్ సెట్. కాస్కోలో తీసుకున్నాను, నాకు అది కూడా 200-300 ఏమో పడింది అనమాట. బట్ బాగుంది సెట్, ఇప్పటికి కూడా మంచిగా ఉంది. అది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా స్టీల్వి ఎక్కడ తీసుకున్నారు అట్లా అని చెప్పి. కాస్కోలో ఒకటే ఉంటుంది ఆ రేంజ్ లో, అది అదనమాట. బట్ బాగుంది ఆ సెట్ అయితే మాత్రం. సో అది తీసుకున్న దగ్గర నుంచి సతీష్ గోళ నాన్ స్టిక్ తీసే అని చెప్పి, ఎంత స్టీల్ ఉన్నా కూడా బట్ నాన్ స్టిక్ అంటే కొన్ని ఉంటాయి లైక్ ఫ్రై కర్రీస్ ఉంటాయి అట్లాంటివి అయితే మాత్రం స్టీల్ దానిలో నాకైతే ఇప్పటికి కూడా అంత మంచిగా ఏమనిపించదు. బట్ పులుసు కర్రీలు కానీ లైక్ మీడియం కొంచెం వాటర్ వేసి కుక్ చేస్తాం చూసారా, అట్లాంటివన్నీ స్టీల్లో కుక్ చేసుకోవచ్చు. సో అందుకని నేనైతే నాన్ స్టిక్ తీసేయలేదనమాట. బట్ అప్పటి నుంచి మా ఇద్దరికి ఈ వాదం జరుగుతూనే ఉంది. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ లాంగ్ టర్మ్ లైఫ్ టైం కాదు, లాంగ్ టర్మ్ లైఫ్ టైం. ఈసారి సతీష్ కన్నా ఇలాంటివే చెప్పాను నేను, ఏదో చెప్పాలి కదా. సో ఇది వచ్చేసి లైఫ్ టైం వారంటీ ఉందన్నమాట. చూద్దాం అసలు ఈ వారంటీలు ఎట్లా వర్క్ అవుతాయో తెలీదు.
ఎప్పుడైనా మారిస్తే కదా, బట్ హోప్ఫుల్లీ ఇక్కడ బాగానే ఉంటారు కదా, బాగానే మారుస్తూ తీసుకుంటారు కదా, వారంటీ బాగానే తీసుకొస్తారు కదా. సో అది హెక్సాక్లాన్ నుంచి కొన్ని ప్యాంట్స్ అయితే తీసుకున్నాను అన్నమాట, లైక్ ఒక 3 సెట్ ప్యాంట్స్. మొత్తం నేను 3 సెట్ ప్యాంట్ ఒకటి ఉంది డీల్లో ఒకటి, అది అరౌండ్ 700 ఏమో 350 ఏమో వస్తుంది అనమాట. సో అది ఒకటి తీసుకున్నాను. చాలా మంది ప్రైజెస్ అడుగుతారు అందుకే చెప్తా ఉన్నాను. అది కాకుండా ఇంకొక వర్క్ కూడా తీసుకున్నాను, సో అది ఓపెన్ చేసినప్పుడు అది చూపిస్తాను నేను మీకు. సో 3 సెట్ ప్యాన్ అనమాట, నాస్టిక్ లో వస్తుంది కదా మనకి 3 సెట్ ప్యాన్. సో అలానే ఇది కూడా. సో ఇది ఏంటంటే బయట స్టీల్ అంతేనా, బయట స్టీల్ లోపల నాన్స్టిక్. ఈ నాన్స్టిక్ చాలా డిఫరెంట్ ఉంది అన్నమాట. అవునా? చాలా డిఫరెంట్ ఉంది. ఓ ఈ నాన్స్టిక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనము మెటల్ గరిటెలు కూడా వాడచ్చు అన్నమాట, స్టీల్ గరిటెలు కూడా వాడచ్చు. సో ఇది పాడవదంట. ఎవరు చెప్పారు నీకు? నువ్వే చెప్పావు. కొనేటప్పుడు ఇట్లా అంటే మా అత్తయ్య పాప ఏ కూరలు చేస్తున్నా కూడా సతీష్ అక్కడ నేను ఫస్ట్ లోనే ఫేస్ చేశాను, సతీష్ రెడీగా ఉంటాడు అనమాట. నాన్ స్టిక్ లో ఎవరో ఒకళ్ళు మెటల్ది పెట్టకపోతారా వాళ్ళది ఇక రెడీగా ఉంటాడు అనమాట ఏమన్నా అంటానికి. సో ఇప్పుడు ఇంకా బాధ లేదు, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మంచిగా వీటిలో మెటల్ స్పాచులర్స్ వాడుకోవచ్చు అంతే కదా. చూద్దాం. కూడా సతీష్ కోసం. ఓ బాగా ఏం దోశ వేసుకుంటావా? అవునా? రియలీ? హ్యాపీ? నిజమా? ఓకే. చాలా పెద్ద దోశలు వస్తాయి. బాగుంది కదా, అన్బాక్సింగ్ చేస్తాం. ఇది మీడియం అన్నమాట. ఇందాక పెద్దది ఓపెన్ చేసావు కదా, నేను పెడతా అందుకే బలం ఉండా. ఈ బ్యాగ్ ప్యాన్ ఎంత ఉంటాయి చెప్పండి? ఈ ప్యాన్లు మీరు అత్తయ్య వచ్చేసుకున్నారు. ఇది అదే నాన్స్టిక్ ప్యాన్ అన్నమాట. సో మీరు చెప్పండి, 1000 రూపాయల్లో చెప్పండి ఎంత ఉంటాయి అనుకుంటున్నారు చెప్పండి. 1500 ఏది? ఇది 1500 ఉంటుందా? ఓ బాబాయ్ అనుకుంటున్నా అంతే అంటారు. 1500 ఉంటుంది. మొత్తం మీద ఒక 5000 వేయొచ్చా? ఈ మూడు ఇదిగోండి, గ్లిడ్జులు కూడా ఇచ్చాడు, ఇవన్నీ కలిపి ఒక 5000 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. బరువు ఉన్నాయా? కొద్దిగా బరువు ఉన్నాయి. ఎంత ఆఫరు? ఇవి చెప్తాను, ఇవే ఒక 1000 రూపాయల్లో అయితే ఒక 5000 వేసుకోవచ్చా? ఏవి? ఈ మూడు కలిపి 350 పడ్డాయి. ఓ కాదు, ఇంకా 30 దాకా, ఇప్పుడు 80 అన్నట్టుంది కదా. సో ఈ 3 ప్యాన్లే 30000 అన్నమాట. దానికి దోశ ప్యాన్. ఇది ఇది ఆఫర్లో వచ్చింది అన్నమాట. ఈ 3 కొంటే ఇది కొంచెం తగ్గుతుంది ప్రైస్. సో ఇది ఒక్కటి మీరు చెప్పిన ప్రైస్, ఇంకా ఒక 1600 నుంచి 2000 ఉంది. ఇది ఇది ఒక్కటి. దీని మీద మనం స్టీల్ గరిటె కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఇంకో ప్యాన్ అన్నమాట. చూడు బ్యాగ్ కూడా ఇచ్చిండు. చూసారా? ఒకేసారి వంట చేసుకోవడానికి బాగానే ఉంటది. అది నూనె మరి అది కాకొచ్చుతో. సో ఇది కలర్ అందరూ ఒకేసారి బాగుంది అన్నారు, అంటే బాగుందండి నిజంగా. ముఖ్యంగా అవును, కొద్దిగా పైన ఎవరైనా
ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ చేసుకుంటే సరిపోద్ది నాలుగు మనకు వస్తుంది. ఇది దాని మూత, ఇది దాని మూత ఎక్కువ పెద్ద కనపడాలి కదా, చూడటానికి బాగుంది కదా, ఇట్లా బాగుంది, చాలా బాగుంది. సో ఇది ఇంకొకటి అన్నమాట, ఇది విడిగా తీసుకున్నాను మళ్ళీ. ఇది నాకు ఎంత పడిందో కూడా గుర్తులేదు, రెండు వందల లోపు అందుకేడొస్తుంది అంతే కదా. సో ఏమన్నా ఎక్కువ మందికి చేసుకోవాలంటే ఉంటది అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నా అన్నమాట. సో ఇది ప్యాన్ల గురించి అయితే మాత్రం బాగుంది. సో మిగతా అన్ని సర్దేసి ఇవే ఇంకో మనం వాడుకునేది, మిగతా నాన్ స్టిక్ అన్ని తీసేస్తా అని ప్రామిస్ చేస్తేనే ఇవి తీసుకుందాం. తీసేస్తా అంటే అక్కడ నుంచి తీసేస్తా అని అర్థం. సో అయితే ప్యానల్ గురించి అయితే మాత్రం ఈసారి థ్యాంక్స్ గివింగ్ కి ఇలా మంచి మంచి ఓకే. సో నా ప్యాన్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. దానికి ఇందాక కూడా చూపించవుతున్నా కదా ఎంత పడింది అంత పడింది అని దానికి. సో ఇవి ప్యాన్స్ అయితే మాత్రం ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా అన్నది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, చేస్తే మీకు నచ్చిందా లేదా అన్నది చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ ది దానికి రిలేటెడ్ అయితే కాదనమాట, ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాను, అడిగి 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 ఇంక నేను అడగటం కూడా మానేశాను. ఆ మానేసిన టైంలో సతీష్ చెప్పాడు అనమాట దాని మీద ఏమైనా ఆఫర్లు ఉంటే తీసుకో అని చెప్పి, ఇంకా తీసుకున్నాను. మీ అందరికి కూడా తెలుసు నేను అంటే నేను క్రాఫ్ట్లు అలాంటివి ఇష్టంగా చేస్తా ఉంటా అని చెప్పి, బట్ రెగ్యులర్గా సేమ్ సేమ్ ఉంటాయి చూసారా అట్లాంటివి అయితే మాత్రం అంత ఏం ఇంట్రెస్ట్ ఉండదు, కొత్తవి ఏమైనా నేర్చుకోవాలి. సో ఇది ఎక్కువ అనమాట. సో దానికి రిలేటెడ్ ఇదైతే మాత్రం ఒక మెషిన్ లాంటిది తీసుకున్నాను. సో కిచెన్ మీరు మాత్రం నేను బతిల్లాడి మరీ తీసుకున్నాను అనమాట. ఇది నేను అడగకుండానే సతీష తీసుకోమన్నాడు. ఇది వచ్చేసి ఇది నాకు మీలో ఎంతమందికి ఐడియా ఉంటుంది అన్నది కూడా నాకు ఐడియా లేదు. ఒక కటింగ్ మెషిన్ లాగా అట్లా అనమాట, మనం రకరకాల క్రాఫ్ట్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇది క్రికెట్ అని చెప్పి ఒక మెషిన్ అనమాట, కటింగ్ మెషిన్ లాగా. దీంతో మనం రకరకాల క్రాఫ్ట్లు చేసుకోవచ్చు, లైక్ ఏమైనా లైక్ కావాలని మనం గ్రీటింగ్ కార్డులు చేసుకోవచ్చు. ఇప్పుడు సతీష్ లోపల ఏమనుకుంటా ఉంటుంటాడంటే డాలర్ గ్రీటింగ్ కార్డు కోసం మెషిన్ కొంటావా అని చెప్పి. గ్రీటింగ్ కార్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఇంకా మనం చాలా చేయొచ్చు. లైక్ కావాలంటే లేబుల్స్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ చేసుకోవచ్చు, లేకపోతే కప్పులు మెంచేసుకోవచ్చు ఇంకా. సో నేనైతే మొత్తం సతీష్ కి తర్వాత హజ్ స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్లో రకరకాల క్రాఫ్ట్లు చేయమంటారు కదా, అప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది కూడా ట్రై చేయాలి అని చెప్పి ఫైనల్లీ ఈ థ్యాంక్స్ గివింగ్ కి ఇది కూడా తీసుకున్నాను అనమాట. దీనికి కూడా కొంచెం అయితే ఆఫర్ ఉండే, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎంత ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం ఇప్పుడు మర్చిపోయాను. సో అందుకని ఇంకా ఇది కూడా తీసేసుకున్నాను. ఓకే, ఉన్నావు దీని గురించి? దీని గురించి ఇంకా అయితే ఏం చెప్పదలుచుకోవట్లేదు. సో ఇది అంతా కొత్త అనమాట, అసలు ఐడియా లేదు. సో చూడాలి, చేయటం మొదలేసిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. సో ఇది ఒక ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను నేను కూడా. సో మనకు ఆ మెషిన్ ఒకటి ఉంటే సరిపోదు అనమాట. లైక్ ఏదైనా మనం స్టిక్ చేసుకోవాలి అంటే హీట్ ప్రెస్ అని చెప్పి హీట్ అప్లై చేసుకోవాలి. సో దానికోసం ఇది ఇంకా ఇది కూడా తీసుకున్నాను. ఇది యూస్ చేసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పలేను అనమాట.
నేను దాని మీద ఏమైనా క్రాఫ్ట్ చేసినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. కాకపోతే అన్నిటికీ మనం పెద్ద పెద్దవి పెట్టలేం కదా, సో అలాంటప్పుడు ఇది చిన్నది అనమాట. ఇంకా చెప్పాలంటే మన అయన్ బాక్స్ ఉంటుంది కదా, సో దానిలాగా అని చెప్పాలి. సో ఎక్కడైనా కొంచెం చిన్న చిన్న వాటి కోసం ఇది వాడుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, యూజ్ చేసినప్పుడు అయితే బాగా అర్థమవుతాయి అన్నమాట, ఒకవేళ మీకు ఐడియా కనుక లేకపోయి ఉంటే కదా. సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఉంటాయి కదా, దీనికంటూ డిఫరెంట్గా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఆ మెటీరియల్ అంతా ఇంక ఇందులో ఉన్నట్టున్నాయి. మెషిన్ విత్ బండిల్ తీసుకున్నాను, లైక్ కొన్ని కొన్ని శాంపుల్స్ ఇస్తాడనమాట. సో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది నేను తర్వాత ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో ఇది నేను థ్యాంక్స్ గివింగ్కి చేసిన షాపింగ్ అయితే మాత్రం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్తి, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. క్రికెట్కి మెయిన్గా వాటన్నిటికి అవి నావే కాదు చెప్పండి, ఏదో కనపడు నేను చేసినట్టు కనపడుతుంది కానీ అవి కిచెన్లోకి కదా వాడుకునేది, నావి కాదు. ఇది మాత్రం నాది. సో అది కూడా అంటే లాస్ట్ టైం నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటా అని చెప్పాను, పాపం నాకు మెషిన్ కొనిపెట్టాడు. నేను అందులో అప్పుడప్పుడు నా చినిగిపోయిన ఏమన్నా కుట్టుకోవటమే తప్ప అంతకుముంచి నేను పెద్దగా ఏం చేయట్లేదు. థ్యాంక్ యూ సత్తి, గుర్తించావు. సో వేరే నాకు వర్క్ అది కూడా ఉంటది కాబట్టి ఎక్కువ అయితే కాన్సన్ట్రేట్ చేయలేను, బట్ చెయ్యాలి అన్న కోరిక అయితే ఉంటూనే ఉంటది కదా. సో దాని గురించి అప్పుడప్పుడు ఇలాంటివి అయితే చేస్తూనే ఉంటా అనమాట. ఐ హోప్ దీన్ని నేను బాగా యూటిలైజ్ చేసుకుంటా అనుకుంటున్నాను. దీని మీద నేను చాలా ప్రాజెక్ట్స్ చెయ్యాలి అని కూడా కోరుకుంటున్నాను. హంచిగాడికి ఎట్లా యూస్ అవుతుంది అండ్ అలానే హంచిగాడి కూడా కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటివన్నీ అయితే మాత్రం. ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అండ్ అలానే కుకింగ్ అన్న కూడా వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్. చపాతి చేసుకుంటున్నాడు అది దిగడంట అసలు ఇవాళ పొద్దున. సో బాగా ఇష్టం అనమాట, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు మమ్మీ లక్ష్మీ కేక్ అది ఇది అని చెప్పి. సో ఇలాంటివన్నా కూడా వాడికి కూడా బాగా ఇష్టం. సో మేము ఇద్దరం కలిసి కొన్ని క్యూట్ క్యూట్వి చేస్తాం అనమాట. ఆ చేసినప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇది నా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అయితే మాత్రం. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే మీరేం తీసుకున్నారు, లైక్ మీకైతే అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకైతే మన దగ్గర దివాళీ సేల్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో ఆ టైంలో మీరు ఏమైనా తీసుకుంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ యాక్చువల్ మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర కూడా ఉందా ఈ టైంలో? అక్కడ కూడా పెడుతున్నారు. ఓ ఓకే. సో మీరు కూడా ఒకవేళ ఆ టైంలో ఏమైనా తీసుకున్నా కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకా జ్యూసర్ ఒక్కటి రావాలన్నమాట. ఆ జ్యూసర్ మాత్రం పప్ప సతీకి అస్సలు ఇష్టం లేదు, బతిలాడుకుని ఆర్డర్ చేశారు. అది వచ్చాక అది మీతో షేర్ చేసుకుంటాను. దానిలో రకరకాలు ఏమైనా చేసి పడి షేర్ చేసుకుంటాను. స్మూతీ కూడా చేయొచ్చు అంట చూద్దాం. స్మూతీ కాదు, స్మూతీ ఎలాగో చేసుకోవచ్చు. నీకు కావాల్సింది లైక్ ఐస్ క్రీమ్ అనమాట. బేసిక్గా సతీష్కి స్మూతీ కింగ్లో స్మూతీ బౌల్ ఉంటుంది. మామూలుగా ఫ్రోజన్ ఫ్రూట్స్ తోటి ఐస్ క్రీమ్ లాగా అట్లా చేస్తారు కదా, సో అది చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా వైటమిక్స్లో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేసి అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. కొన్ని కొన్ని నాకైతే ఐడియా ఉన్నాయి, కొన్ని కొన్ని వెరైటీస్ చేసుకోవాలి అట్లా అని చెప్పి. సో నేను ఏం చేసుకుంటున్నాను అండ్ ఇవి ఎలా నాకు యూస్ఫుల్ అవుతున్నాయి అనేది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.